చరిత్రలో దేవుడు అదృష్టంతో ఒక దేవదేవుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఎన్నో సోషల్ ఎకనమిక్ రిఫార్మ్స్, నటుడిగానే కాకుండా దేవదేవుడిగా ఎన్నో ఇళ్లలో, ఈ రోజుకి 22 ఏళ్ళు చనిపోయిన తర్వాత కూడా 8,000 మైళ్ళ దూరంలో ఉన్న సెయింట్ లూయిస్ నగరంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ అన్నగారి బర్త్డేని మేము అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన దీవెనలు ఎల్లప్పుడూ తెలుగువారిపై ఉండాలి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారికైనా ఆయన దీవెనలు ఉంటాయని చెప్పి మేమందరం భావిస్తూ, పిల్లలు ఇక్కడ పుట్టిన పిల్లలు కూడా ఆయన ఎవరు అని అడిగితే వాళ్ళు మొత్తం ఆయన గురించి చెప్పగలిగే విధంగా మేమందరం పెంచుకుంటున్నాం. సో వి ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే అండ్ వీ ఆల్ ఆస్క్ యునో హిస్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎవ్రీ తెలుగు పర్సన్ త్రూ అవుట్ ద గ్లోబ్. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ఎంతోమంది ఎంతోమంది కాదు ప్రతి తెలుగు వాడికి పండగ రోజు. మే 28 అన్నది ఏ పార్టీలకి సంబంధం లేకుండా తెలుగు జాతి మొత్తం ఒక వేడుకగా, అంటే హిందూస్కి కొన్ని పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్కి కొన్ని పండుగలు ఉంటాయి, అలా కాకుండా తెలుగు జాతి మొత్తానికి కాంట్రవర్సీ లేని పండుగ రోజు మే 28. రామారావు గారు, మనం ఏదో నోషనల్గా రామారావు గారు మన మధ్యలో లేరు అని అనుకోవటం తప్ప, ఈరోజుకి కూడా రామారావు గారిని కనీసం రోజుకు ఒక్కసారైనా టీవీలో ఎక్కడో దగ్గర చూడకుండా పడుకునేవాళ్ళు ఏ తెలుగువాడు లేడు. ఈరోజున్న చిన్నపిల్లలు 10 సంవత్సరాల వాళ్ళకు కూడా ఎన్టీ రామారావు గారంటే ఎవరో కూడా అందరికీ తెలుసు. అటువంటి చిరస్మరణీయుడు రామారావు గారి పుట్టినరోజు వేడుకలు అమెరికాలో, ఇందాక మన ఫ్రెండ్ రజనీకాంత్ గారు చెప్పినట్టు 8,000 కిలోమీటర్ల దూరంలో ఇంత అద్భుతంగా, నిజంగా బ్రతికున్న వారికి కూడా ఇంత ఘనంగా ఎక్కడ పుట్టినరోజు వేడుకలు జరగవు. ఆయన భౌతికంగా మన మధ్యన 91లోనే మన మధ్యన లేకుండా వెళ్ళిపోయినా కూడా 96 అండి, తెలుగు జాతి ఉన్నంతకాలం ఎప్పుడు యుగ యుగాలు తెలుగు జాతి ఉంటుంది. యుగ పురుషుడు రామారావు గారు, ఆ పేరుకి నిజమైన అర్హులు ఎన్టీ రామారావు గారు. కళ్యాణరామ్ సమక్షంలో, ఆయన ప్రియమైన మనవడి సమక్షంలో అడవి రాముడిగా రామారావు గారిని మళ్ళీ చూపెట్టిన రాఘవేంద్రరావు సమక్షంలో ఇంత మంచి వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. లాంగ్ లివ్ ఎన్టీఆర్. తెలుగు జాతికి సంక్రాంతి, ఉగాది ఎంత గొప్ప రోజు, రామారావు పుట్టినరోజు అంత గొప్ప రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఇక్కడ సెయింట్ లూయిస్లో జరుపుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. లాంగ్ లివ్ ఎన్టీఆర్. అన్నగారి బర్త్డే సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క పండగ అన్నగారి పుట్టినరోజు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం అంటే అన్నగారు గుర్తొస్తారు, తెలుగు వాళ్ళ కథానాయకుడు అంటే అన్నగారు గుర్తొస్తారు, తెలుగు వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటారో మనం చూడలే కానీ భగవంతుడు అనగానే ఎన్టీ రామారావు గారి రూపం గుర్తొస్తుంది. అలాంటి చిరస్మరణీయులు ఇప్పటికీ కూడా తరతరాలకు తెలుగు అనే పదం ఎప్పటి వరకు బతికి ఉంటుందో, తెలుగు వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారో, సూర్య చంద్రుల యొక్క కాంతి ఎప్పటి వరకు ఉంటుందో, అన్నగారి యొక్క ప్రతిబింబము ప్రతి ప్రజల్లో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్నగారి జయంతి సందర్భంగా సెయింట్ లూయిస్లో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, అన్నగారంటేనే ఆదర్శం మా అందరికి కూడా, అన్నగారి ఆశయమే ఆదర్శం మా అందరికి కూడా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.